అది కట్టెలు పెట్టడానికి చిన్న వాళ్ళు కాడు ఏరియా దానికి దాని మన ఇక్కడ మంచి నీట్ గా మెయింటైన్ చేసుకుంటుంది ఎప్పుడప్పుడు మంచి చేసుకుంటుంది మనం చేసి తప్పు అవి ఇంకా బాగా తింటాయి సుప్పు బాగా దూరంగా ఇల్లు కొద్ది చెట్లు విరిగినాయి అంటే ఏంటో శ్రమదానం ఉంటారు కదా ఏం చెప్తుంది శ్రమదానం ఏంటి ఉండడు మంచిగుందండి. పల్లె పల్లె
పల్లే పల్లే లోన చెట్లను పెంచాలమ్మా, మీరు పల్లే పల్లే లోన చెట్లను పెంచాలమ్మా. జగిత్యాల పట్టణంలోని ఉప్పర్పేట్ యాదా సంఘం ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా ఈరోజు చెట్ల నాటే కార్యక్రమం ఏర్పాటు చేసిన యాదా సంఘం సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్న గారికి, అదేవిధంగా చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి యాదవ సంఘ సభ్యులకు నిజంగా చాలా ధన్యవాదాలు. వారు వాళ్ళ సంఘం ఆధ్వర్యంలో దాదాపు ఒక 50 తేగు మొక్కలు పెట్టి ఈ యొక్క శ్మశాన వాటికను పచ్చదనంతో చూసే విధంగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి జీవన్న గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భీమ్. ప్రతి సంవత్సరం మా యాదవ సంఘం నుంచి ఏది తీసుకున్నా గట్టి నిర్ణయం తీసుకుంటాం కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసినందుకు సంతోషం. కౌన్సిలర్ గారు, రమేష్ రావు గారు, మన జీవనన్న గారు, వీళ్ళందరూ, మన శేఖర్, వీళ్ళందరూ వచ్చినందుకు సంతోషం. మా వాళ్ళు కూడా ఏ సంవత్సరం అయినా బాగా కష్టపడతారు, పనిచేస్తారు. దానికి తోడుగా మీరు ఇవ్వలైనా కానీ మాకు ఇట్లా తోడుంటే అలాగంతే. సాధారణంగా ప్రతి వర్షాకాలం ఆరంభంలో చేపట్టబడేటటువంటి వన మహోత్సవం కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనేటువంటి ఒక భావనతోని హరితహారం కార్యక్రమంగా రూపొందింపచేసి ఇవాళ శ్మశాన వాటికలే కానీ అందుబాటులో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ స్థలాల్లో రోడ్లకు ఇరువైపులే కానీ చెట్టు నాటే కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా ఈనాటి ఈరోజు కార్యక్రమం జగిత్యాల పట్టణ ఉప్పర్పేట ప్రాంత వాస్తవ్యులైనటువంటి యాదవ్ సోదరులు వారు స్వయంగా వారి సంఘం పక్షాన్ని ఎదుగుతుందో శ్మశాన వాటికి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని వారు కొనుగోలు చేసుకొని ఏదైతే సేకరింపు చేసుకోవడం జరిగిందో దానికి కావలసినటువంటి ఒక సౌకర్యాల కల్పనలో భాగంగా అప్పుడు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నటువంటి సోదరి సరిత అల్లాల సరిత రమేశ్రావు గారు అప్పుడు 14th ఫైనాన్స్ కమిటీ నిధులతో ఈ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణమే కానీ శ్మశాన ఘాట్ ఏర్పాటు చేయటం నిజంగా దీనికి ఒక గుర్తింపు ప్రత్యేకత సంతరించుకుందని చెప్పక తప్పదంట. అట్లా యాదవ్ సోదరులతో పాటుగా ఈ కిలాగడ్డ ప్రాంతానికి చెందినటువంటి ఒక దళిత సోదరులు కూడా వారికి కావాల్సినటువంటి ఒక శ్మశాన వాటికి కావాల్సినటువంటి ఒక స్థలాన్ని సేకరింపు చేసుకోవటం దానికి
శ్మశాన వాటికి కావాల్సినటువంటి ఒక సౌకర్యాల కల్పనకు అక్కడ స్థానిక కౌన్సిలర్ అప్పుడు ఉన్నటువంటి ఒక కల్లపల్లి దుర్గయ్య గారు ఏదైతే ఉందో మరి దాని కాంపౌండ్ వాల్ కానీ ఇతరత్ర సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఏదైనా కానీ శ్మశాన వాటికలు అనేది ఈ సామూహికంగా అందరం కూడా కలిసికట్టుగా మరి అభివృద్ధి నిర్వహింపజేసుకోవాల్సినటువంటి ఒక కార్యక్రమాలు ఎవరిమే కానీ ఇక్కడ మనం అన్ని శ్మశాన వాటికలు కూడా ఈ యాదవ సంఘం దీన్ని ఏదైతే ఒక పచ్చదనంతో దీన్ని నిర్వహింపజేసే విధంగా చెట్టు నాటే కార్యక్రమం చేపట్టడం ముఖ్యంగా ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నందుకు నేను ఉప్పరపేట యాదవ సోదరులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పంటాను. అన్ని స్పెషల్ వాటికలు కూడా ఈ విధంగానే నిర్వహింపజేసుకునే విధంగా మున్సిపాలిటీ మరి నిర్వహణ బాధ్యత చేపట్టాలి. ఇవాళ ఇక్కడ సరిత రమేశ్వరరావు గారి స్థానంలో నూతనంగా ఎంపికైనటువంటి ఒక నక్క జీవన్ కౌన్సిలర్ గారు కూడా యువకుడు ఉత్సాహవంతుడు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఏదైతే ఉందో ఎల్లవేళ అందుబాటులో ఉండి ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ఒక సౌకర్యాలు అన్నీ కూడా కల్పించాలనేటువంటి ఒక ధ్యేయం లక్ష్యంతో పనిచేయాలనేటువంటి ఒక ఉత్సాహంతో పనిచేసే ఒక యువకుడు ముఖ్యంగా ఎన్నికల్లో సరే వివిధ రాజకీయ పార్టీలు వాటికి అనుబంధంగా మనం పోటీ చేయడం సహజం అయినప్పటికీ కూడా ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి రాజకీయాలకు అతీతంగా జరగవలసినటువంటి ఒక అభివృద్ధిని కాంక్షించే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయవలసిన ఒక బాధ్యత అందరి మీద ఉంటుంది. దానికి మన ఉప్పరపేట యాదవ్ సోదరులు అని చెప్పంటారు. ఎన్నికల్లో అందరం కూడా ఏకపక్షంగా నిలవడం సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి రాబోయేటటువంటి ఒక 5 సంవత్సరాల కాలం వీళ్ళ వారి ప్రాంత అభివృద్ధి కొరకు రాజకీయాలకు అతీతంగా పాటుపడటానికి కొరకు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత మనందరి మీద ఉందని చెప్పని నేను భావిస్తూ ముఖ్యంగా రమేష్ రావు గారి వల్ల చొరవ తీసుకొని యాదవ్లో ఐక్యత నిలిపే విధంగా వారందరినీ మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేసినందుకు అందరినీ హృదయపూర్వకంగా అభినందింపజేస్తున్నాను అని చెప్పి పేర్కొంటూ ఇతర శేఖర్ గారు ఇతర యాదవ్ సోదరులకు అందరికీ నేను ధన్యవాదాలు చెరుకు అయినా ఏదైనా కానీ ఊరు చేతులు కట్టుకుంటారు.